नमस्ते प्रति माटा विलुवैनदि प्रति दृश्यं अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइंस దేశ రాజధానిని కొదిపేసిన గాలి దుమారం ఢిల్లీలో ఇసుక తుఫాను భీభత్సం ఖరారైన ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక భవనాలు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పెళ్లిపీట లెక్కనున్న చెస్ ఛాంపియన్ ఆగస్టులో హంపి వివాహం తిరుమలలో కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో వెంకయ్యకు ఘన స్వాగతం గాలి దుమారం సుమారు 90 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీని కొదిపేశాయి దుమ్ముతో పాటు ఇసుక తుఫానుల రావడంతో రహదారులపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు పెను గాలులు భీభత్సం సృష్టించాయి పెద్ద చెట్లు నేలకూలాయి విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో సర్ఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఫలితంగా ఢిల్లీలో చాలా చోట్ల అంధకారం నెలకొంది ఓ వైపు వర్షం మరోవైపు ఇసుక తుఫాను దేశ రాజధాని ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేశాయి ఈదురు గాలులతో కూడిన వర్షం ఢిల్లీలో భీభత్సం సృష్టించింది అనుకోని పరిణామంతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు లోనయ్యారు ఈదురు గాలుల తాకిడికి చెట్లు వేర్లతో సహా తెగి రోడ్లపై పడిపోయాయి దీంతో 3 ఎయిర్క్రాఫ్ట్లు పదుల సంఖ్యలో పార్క్ చేసి ఉన్న కార్లు ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి ఢిల్లీ మీడియా కథనాల ప్రకారం ఢిల్లీకి రావాల్సి ఉన్న 18 డొమెస్టిక్ విమానాలతో పాటు ఒక అంతర్జాతీయ విమానాన్ని సమీప ఎయిర్‌పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు తెలుస్తోంది విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు వర్షం తుఫాను నుండి తమని తాము కాపాడుకోవడానికి పరుగులు తీయడం ఢిల్లీ వీధుల్లో కనిపించింది రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో రాజ్యసభ సభ్యుల పంపకాన్ని పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎంపీలను విభజించారు ఆంధ్రప్రదేశ్కు 11 తెలంగాణకు 7 రాజ్యసభ సభ్యులను కేటాయించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు రాజ్యసభ సభ్యుల కేటాయింపు పూర్తయింది రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ లాటరీ పద్ధతిలో సభ్యులను 2 ప్రాంతాలకు కేటాయించారు లాటరీలో ఊహించని ఫలితాలు వచ్చాయి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కేవీపి రామచంద్రరావు టీడీపీ ఎంపీ సీఎం రమేష్లు తెలంగాణకు ఎంపికయ్యారు వీరితో పాటు వి హనుమంతరావు గుండు సుధారాణి రాపోలు ఆనంద భాస్కర్ గరికపాటి మోహన్ రావు పాల్వై గోవర్ధన్ రెడ్డిలు తెలంగాణకు ఎంపికయ్యారు అయితే నేత్రమలి జనార్దన్ రెడ్డి ఇటీవలే మరణించడంతో సీమాంధ్ర ప్రాంతంలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది లాటరీలో ఊహించని విధంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఎంఏ ఖాన్ రేణుకా చౌదరి టీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు టీడీపీ సభ్యుడు దేవేందర్ గౌడ్లు ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులుగా తేలారు వీరితో పాటు జయరాం రమేష్ సుజనా చౌదరి టి సుబ్బిరామిరెడ్డి చిరంజీవి జేడి శీలం సీతామహాలక్ష్మిలు ఏపీకి ఎంపికయ్యారు చెస్ ఛాంపియన్ కోనేరు హంపి పెళ్లి నిశ్చయమైంది విజయవాడకు చెందిన ఎఫ్ట్రానిక్స్ కంపెనీ అధినేత దాసరి రామకృష్ణారావు కుమారుడు అన్వేష్ను ఆగస్టు 14 తెల్లవారుజామున పరిణయం ఆడబోతోంది వీరి వివాహ నిశ్చితార్థం విజయవాడలో జరిగింది ఐల్ కంటిన్యూ ప్లేయింగ్ లైక్ ఇప్పుడు కూడా నాకు 2 జీపీ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్స్ ఉన్నాయి రేపు జూన్ 16 నుండి జార్జియాలో అండ్ ఆల్సో ఫ్రమ్ ఆగస్ట్ 25 యా డెఫినెట్గా ఆ గోల్డ్ ఇంకా వరల్డ్ ఛాంపియన్ అవ్వాలన్నది సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే ఆ సైకిల్లో ఉంది ఇప్పుడు ఈ 2 టోర్నమెంట్స్ మీద డిపెండ్ అయ్యాం మీరు సార్ యా ఐమ్ షూర్ ఆ విధంగా సపోర్ట్ ఉంటుందని సో ఇట్స్ వెరీ పాజిటివ్ ఇన్ దట్ వే మీకే తెలుస్తుంది ఫ్యూచర్లో ఐ నీడ్ నాట్ సే తగ్గిపోతుంది
అంటే లైక్ ఇప్పటి వరకు ఐ హావ్ సపోర్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఫ్యామిలీ, సో ఇక ముందు నుండి ఐ విల్ బి హావింగ్ సపోర్ట్ ఫ్రమ్ అన్వేష్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై ఇన్లాస్, సో ఐ విల్ బి ఈవెన్ మోర్ స్ట్రెంగ్థెన్. డెఫినెట్గా ఎంగేజ్మెంట్ వి మేడ్ ఇట్ ఇన్ ఎ ప్రైవేట్ వే, సో డెఫినెట్గా వెడ్డింగ్ ఇంకా టైం ఉంది కాబట్టి విల్ ప్లాన్ టు ఇన్వైట్ ఆల్ ద ఆఫీషియల్స్. డెఫినెట్లీ సో అందరినీ తప్పకుండా ఇన్వైట్ చేస్తాను. సచివాలయ భవనాలను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ బ్లాక్లోని 8వ అంతస్తులో ఏపీ సీఎం ఛాంబర్ను ఏర్పాటు చేయగా, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కోసం సి బ్లాక్లోని 6వ అంతస్తులో సీఎం ఛాంబర్ను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత అసెంబ్లీ, ప్రస్తుత కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను కేటాయించారు. ఇప్పుడున్న అసెంబ్లీ భవనం జూబ్లీ హాల్ను తెలంగాణకు కేటాయించారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్లో 1 నుండి 10, 24 బ్లాక్లు తెలంగాణకు కేటాయించారు. అలాగే 11 నుండి 19 బ్లాక్లు, 20 నుండి 23 బ్లాక్లను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఇక మినిస్టర్ క్వార్టర్స్లోని 1 నుండి 15 బ్లాక్లు తెలంగాణకు కేటాయించారు. అలాగే 16 నుండి 30 బ్లాక్లను ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న స్మగ్లర్లను అణిచివేయాలని కోరారు. కేంద్రం నుండి ఎటువంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. దానికి అనేక సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లు ఎదుర్కోవడానికి సమర్థుడైన నాయకుడు కావాలా? అందుకని శ్రీ నరేంద్ర మోడీ భారతదేశానికి దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఏ కారణమైనప్పటికీ కూడా విడిపోయిన తెలుగు సోదరులందరూ విడిపోయినా కలిసి ఉండాలని, రెండు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడి నుంచి నేను కోరడం జరిగింది. ఈ దేవస్థానం యొక్క పవిత్రతను, దీని ప్రత్యేకతను అందరూ కాపాడుకోవాల్సి ఉంది. కొండ దాని పవిత్రతను కూడా మనం కాపాడుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎర్రచందనం పైన ఏదైతే దొంగ అక్రమ రవాణా చేస్తున్నారో దాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని నేను స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. నిన్న జిల్లా ఎస్పీ కలిసి అర్బన్ ఎస్పీ కూడా కలిస్తే అని చెప్పాడు. నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా, గట్టిగా అణిచివేసడానికి అవసరంతో ఉంది. భగవంతుడి యొక్క పవిత్ర పరిసర ప్రాంతమైన ఈ కొండల్లో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఇంకా అంతకన్నా అపచారం ఇంకొకటి ఉండదు. అందుకని వాళ్ళ మరిన్ని అప్డేట్స్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్.